ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న సమ్మె ఉధృతమైంది. కార్మికులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన కార్మికుడు ఆత్మహత్యతో సమ్మె మరింత ఊపందుకోవడం గమనార్హం. సమ్మెకు మద్దతు తెలిపిన విపక్ష వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.